కన్నూర్ స్క్వాడ్ బట్ సినిమా టైటిల్ సుమో స్క్వాడ్ అయితే ఇంకా బెటర్గా ఉండేది ఐ మీన్ యాప్ట్గా ఉండేది ఎనీవే మూవీ హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడే కంప్లీట్ చేశా నాకైతే సినిమా అంతేం లేదు జస్ట్ ఓకే అంతే మంచిగా స్టార్ట్ అవుద్ది కానీ కొద్దిసేపు అయ్యాక స్లో స్లోగా ఇంట్రెస్ట్ డౌన్ అవుతూ వెళ్ళింది అంటే సినిమాలో టూ థింగ్స్ ఉంటాయి ఒకటే పోలీస్ ఆఫీసర్స్ గురించి ఇంకోటి సినిమాలో చూపించే మెయిన్ క్రైమ్ అండ్ దాని హంటింగ్ పోలీస్ పాయింట్స్ సీన్స్ ఇవి కొంచెం ఓకేగా ఉన్నాయి బట్ సినిమా రన్ అయ్యే ఆ క్రైమ్ దగ్గరే అస్సలు ఇంపాక్ట్ లేదు ఇది రియల్ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీ అంట బట్ స్టిల్ నాకు కార్తీ కాకీ మూవీయే గుర్తొచ్చింది క్లియర్గా కన్నూర్ స్క్వాడ్ గురించి చెప్పాలంటే కాకీ మూవీ బేబీ ఇది ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమాలో ఓపెనింగ్లో ఒక చిన్న కేసు సాల్వ్ చేస్తారు ఈ స్క్వాడ్ ఇది చాలా బెస్ట్ అనిపించింది నేను అసలు ఇదే మెయిన్ కేసు అనుకున్నా స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు అని అనుకునే లోపే డైవర్షన్ మొదలైంది ఫుల్ కాకీ మూవీ మోడ్ యాక్టివేట్ చేసినట్టు అనిపించింది ఆ సినిమాలో ఒక్క థ్రిల్లే కాదు భయమేస్తుంది కిల్లర్స్ గురించి ఆలోచిస్తేనే ఫింగర్ ప్రింట్ సీన్ అయితే హైకే హై వేస్తుంది క్రైమ్ పార్ట్ అంతా పెచ్చ సాలిడ్గా జరిగింది బట్ ఇక్కడ ఇంపాక్ట్ ఉండదు క్రైమ్ జరిగిన సీన్స్ కానీ పట్టుకోవడానికి వెళ్ళిన సర్చ్ ఆపరేషన్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కొంచెం కాకీస్ లాగా ఉండి లెట్ డౌన్ చేసేయి బట్ మళ్ళీ మీరు అంటారు రియల్ స్టోరీ ఇంకేం చేస్తారు అని రియల్ని రియల్ లాగే చూడు అని కరెక్టే బట్ నాకేం నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇదేం బయోపిక్ మూవీ కాదు కదా ఇదొక ఇన్వెస్టిగేషన్ మిషన్ కన్నూర్ స్క్వాడ్ టైటిల్ ఆ స్క్వాడ్ గురించి సో స్క్వాడ్ ఎన్నో కేసెస్ డీల్ చేసి ఉంటారు వేరే ఏదో ఒక కేసుతో ప్రొసీడ్ అవ్వాల్సిందేమో అనే ఫీలింగ్ వచ్చింది కాజ్ మొత్తం కాకి సిమిలరిటీసే ఉన్నాయి క్రైమ్లో పెద్ద మ్యాటర్ కూడా లేదు మేబీ అంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అనే పాయింట్ మీద ఓకే చేశారేమో మరి అండ్ ఎస్ పోలీస్ ఆఫీసర్స్ రిస్కీ జాబ్ గురించి వాళ్ళ ఆర్డినరీ డేనే ఎంత టఫ్గా ఉంటుందో చూపించాలనేదే మెయిన్ ప్రయారిటీయే దాని విషయంలో ఈ సినిమా ఫైన్ కొన్ని సీన్స్లో అర్థమవుతుంది బట్ దానికోసం ఎంచుకున్న కేసులోనే మ్యాటర్ లేదు అని ప్రతిసారి విలన్ దగ్గరికి షిఫ్ట్ అయిపోద్ది అక్కడ సినిమా వీక్ అయిపోద్ది మళ్ళీ పోలీస్ రియాలిటీ మోడ్కి వచ్చినప్పుడు ఓకేగా ఉంటుంది అండ్ ఆ యాక్షన్ సీన్స్ మరి మొత్తం జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టేసినట్టుంది పర్ఫార్మెన్సెస్ వైజ్ మమ్ముట్టి గారి నుంచి అండ్ రిమైనింగ్ ఆల్ యాక్టర్స్ అందరి యాక్టింగ్ బాగుంది సుషీన్ శ్యామ్ బీజిఎం అయితే డీసెంట్ ఉంది ఇంకా సినిమాటోగ్రఫీ అయితే న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా ఉంది సో చివరిగా నాకైతే పెద్ద థ్రిల్లింగ్గా ఏం లేదు మూవీ తెలుగులో డిజ్నీ ప్లస్ లో ఉంది సో ఇది మరి మూవీ కనుక మీరు చూస్తుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి ఎలా ఉందో రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకోన్ ఆన్లో పెట్టుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్